రాజకీయంగా అధికారం చెలాయించే పరిస్థితి లేకుండా చేసేటట్టు ఆ దిశగా ప్రయాణించే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రకాల పేర్లతో వివిధ సంఘాలతో విడిపోయి ఐకమత్యం లేకుండా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో అన్ని సంఘాలను వివిధ ప్లాట్ఫామ్స్ వివిధ బ్యానర్లతో ఉన్న అందరినీ అన్ని యాదవ కుల పేర్లతో ఉన్న అన్ని సంఘాలను ఒకసారి పైకి తెచ్చి ఒక ఐకమత్యంతో ఒక బలాన్ని ప్రదర్శించి ఒక రాజకీయ రాజకీయంగా చాలా బలంగా ముందుకు బలంగా మారి ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ ఈ సమావేశాన్ని కొనసాగించాల్సిందిగా చిలకాయ వెంకటరావు గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాగతం తెలియజేసినటువంటి మిత్రులు గవల శ్రీనివాస్ యాదవ్ గారు, వాళ్ళు ఆర్టీసీ క్లాస్ రోడ్ లో ఉంటారు, ఇక్కడ స్కూల్ హెడ్ మాస్టర్, చిన్నప్పుడు క్లాస్మేట్. యాదవ్ విద్యారాముల వేదిక హైదరాబాద్ జిల్లా అని ఒకసారి అందరూ నమస్కారం పెట్టారు అందరికీ. ఆయన కొడుకో ఆయన వచ్చిన మిత్రులందరికీ ఒకసారి పేరు పేరున నమస్కారంతో పాటు మీ పేర్లన్నీ కూడా ఒకసారి గుర్తు చేస్తా, ఎన్ని సంఘాల నుంచి ఎంత మంది వచ్చినా అనేది. సో అది చెప్పి స్టార్ట్ చేసేస్తా. ఎందుకంటే మీ వచ్చిన మమ్మల్ని ఫ్యూచర్ గుర్తుపట్టలేదని మాట రాకుండా ముందుగా మనందరికీ ముందు 10 గంటలంటే 9:30 వచ్చినటువంటి మిత్రులు చెప్పి హరికృష్ణ యాదవ్ జర్నలిస్ట్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత మేకల లలితమ్మ వచ్చింది, ఇద్దరు 10 గంటల ముందే వచ్చింది, వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. తర్వాత సార్ మీ లోపు అందరం వచ్చినాం, సార్ బస పెట్టి రాష్ట్ర అధ్యక్షుడు, తర్వాత అక్కడ బదులు యూత్ ప్రెసిడెంట్ ఉన్నాడు, శ్రీశైలం మీడియా పోస్ట్ హలేష్ అన్న మీడియా పోస్ట్ అది అవసరం కాదు. తర్వాత ముచ్చర్ల అంజనేయ యాదవ్ గారు, బల్కంపేట ఎన్నమ్మ టెంపుల్ ట్రస్టీ, తర్వాత అన్న నందకిషోర్ యాదవ్ గారు, నగరాన రండి నందకిషోర్ యాదవ్ గారు, భారతీయ యాదవ్ మహాసభ జనరల్ సెక్రటరీ సంఘాలు లలితమ్మ దయ ఓరుగంటి వెంకటేష్ యాదవ్ గారు, మీరు రండి వెల్కమ్ మళ్ళీ ఇక్కడ రండి తీరన్న బొమ్మలు అక్కడ చేసే తలకొని తీరన్న నూరని చేరు తర్వాత రాగం సతీష్ యాదవ్ గారు, యాదవ్ జాగృతి అధ్యక్షులు అదే కదా వారికి స్వాగతం. తర్వాత ఆల్ ఇండియా యాదవ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ తారకమైన పెద్దలు రాజేంద్ర యాదవ్ గారు, వారి అడ్వకేట్ కూడా ఆల్ ఇండియా యాదవ్ మహాసభ యూత్ ప్రెసిడెంట్ రమేష్ యాదవ్ గారు, వారికి స్వాగతం. మా తమ్ముడు ప్రసాద్ మా న్యాయ విభాగం లీడర్ యాదవ్ యాదవ్ వాహిని ఫౌండర్ మెంబర్ గౌతమ్ గారు, యాదవ్ వాహిని వారు రిప్రజెంట్ చేస్తారు. మా పోరాట యువత మా రామన్న యాదవ్ కుల పోరాట జాతీయ అధ్యక్షుడు, వారికి స్వాగతం. మీకు ఇప్పుడు ఏం లేదన్న గొర్రెల మేకర్ల ప్రముఖ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి యాదవ్ గారు, వారికి స్వాగతం. గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం ఉండరా అందుకప్ప గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం శ్రీహరి యాదవ్ గారికి స్వాగతం. తర్వాత గొడిగ శ్రీనివాస్ యాదవ్ గారు, సంఘం పేరు చెప్పండి ఏమనుకోకుండా, యాదవ్ గారు పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు, వారికి స్వాగతం సుస్వాగతం.
అదే విధంగా ఎల్లవల్ల చక్రధర్ యాదవ్ గారు తిరుగులేని కారణం ఎవరు అడ్డం ఉందంటే కొంచెం తీసిరా అయితే ఎల్లవల్ల చక్రధర్ యాదవ్ గారు నేను హైదరాబాద్ లో మీకు అందరికీ తెలుసు చాలా కార్యక్రమాలు శ్రీ జన్మాష్టమి కార్యక్రమం ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా నిర్వహిస్తారు వారికి స్వాగతం మాధవ్ తిరుపతి యాదవ్ గారు వీళ్ళ గురించి ఒక నిమిషం మీ అందరికీ కొంచెం ప్రత్యేకంగా చెప్పేది ఉన్నది ఎందుకంటే ఎంత పెద్ద కమిట్మెంట్ ఓనర్ ఏంటంటే పెద్ద పెద్ద ఏరియాలు ఎక్కడ పెద్దలు మన అందరూ అందరూ ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఆయన చూసి మన అందరికీ ఆ జిల్లాలో ఆ ప్రాంతాల్లో ఎక్కడ ఏం జరిగినా ఎవరైతే మోటార్ సైకిల్ పోతే ఉంటారు కార్యక్రమం పోయి ధనవంతులు కాదని ఆయనకున్న బయటేసుకొని ఎమ్మట ఆ ప్రాంతానికి పోయి చాలా సర్వీస్ చేస్తుంటాడు పెద్దపల్లి వారి యాదవ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వారు మా బిచ్చపదన్న స్వాగతం సుస్వాగతం రండి బిచ్చపదన్న వైకర్ బిచ్చపతి యాదవ్ గారు సీనియర్ అడ్వకేట్ అదేవిధంగా అఖిల భారతీయ మహాసభ రాష్ట్ర నాయకులు అదేవిధంగా కోన గురువయ్య గారు యాదవ తెలుగు యాదవ మహాసభ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి పిలవగానే ఇంత దూరం వచ్చిన వారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా హనుమతాల్ గారు బహుజన రిప్రజెంట్ రాష్ట్ర కన్వీనర్ వారికి స్వాగతం బహుజన పొలిటికల్ సెంటర్ రాష్ట్ర కన్వీనర్ వారికి స్వాగతం సుస్వాగతం మనందరికీ ఇటీవల ఇటీవల కాలంలో బ్రహ్మాండంగా గ్లామర్ చేసినటువంటి మన సిస్టర్ నారాయణ కళ్యాణి గారు ఆది ఆదిమట్ల శ్రీ కళాపీఠం మన శ్రీకృష్ణుడి ఎన్టీఆర్ శ్రీకృష్ణ రూపంలో పెట్టిన సందర్భంగా బ్రహ్మాండంగా కృషి చేసినటువంటి సోదరి ఆమెకు స్వాగతం సుస్వాగతం అదేవిధంగా డాక్టర్ ఉప్పలింగయ్య యాదవ్ గారు వారు యాదవ్ విద్యావంతుల వేదిక రాష్ట్ర మెంబర్ అదేవిధంగా మన కళ్యాణ్ వారి చిన్నాన్న వారు వారు సత్యనారాయణ గారు వారు వారికి స్వాగతం సుస్వాగతం మీ కారణం మొత్తం అది డీటెయిల్ లేకుండా అలా చెప్తా కూర్చో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఇది చూసి ఆంధ్ర నుంచి వచ్చారు వారికి స్వాగతం ఒకసారి ఆంధ్ర క్లాస్ కూర్చోండి తర్వాత ఇద్దరు అదేవిధంగా మనకి ఒక్క సినిమా యాక్టర్లే ఉండే ఇంతసేపు ఇంకో సినిమా యాక్టర్ వచ్చాడు ఫిలిం డైరెక్టర్ వెంకట్ యాదవ్ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ చేసినట్టు ఈ మధ్య కొంత సినిమాలు కూడా చేసాడు వారి ముత్తూరు ప్రాపర్ పట్టుకునే ఉంటాడు హైదరాబాద్ ఉంటాడు ఆయన స్వాగతం తిరుపతి యాదవ్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడి ఆదవ మహాసభ అన్న శ్రీశైల యాదవ్ గోల్నాక గుల్నాక అమర్పేట నాయకుడు వారికి స్వాగతం అలాగే అయ్యే శ్రీశైలం యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు నక్కా శ్రీశైలం యాదవ్ ఆయన తెలంగాణ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఉస్మానియా యూనివర్సిటీ లీడర్ నెక్స్ట్ అన్న మీరు నర్సింగ్ గోల్నాక థ్యాంక్ యూ అన్న వెల్కమ్ స్వాగతం స్వాగతం తర్వాత మీ పేర నువ్వు రాజు ఆసన రాజు గారు జర్నలిస్ట్ వారికి స్వాగతం సుస్వాగతం తర్వాత ఇంకొక నల్గొండ నుంచి వచ్చిన పోరాటగాడు గోపాల గోపాలకృష్ణ యాదవ్ ఆయన నల్గొండ జిల్లా ఉద్యోగుల సంఘం ఫౌండర్ ఇప్పుడు రాష్ట్ర యాదవ్ ఉద్యోగుల సంఘం పేరు మీద పనిచేస్తున్నాడు ఇట్లా ఇక్కడ ఆయన గురించి చెప్పినగా అటువంటి క్యారెక్టర్ అది ఆయన కూడా చాలా జిల్లాలో చాలా పర్ఫెక్ట్ గా పనిచేసినటువంటి మిత్రుడు ఆయన కూడా స్వాగతం ఇంకో మిత్రుడు అక్కడ క్యాబ్ పెట్టుకున్న మిత్రుడు ఆయన పేరు శ్రీనివాస్ యాదవ్ బిఎస్పీ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతిరోజు బహుజనులకు మా బిఎస్పీ పార్టీలో మా యాదవ్ సంగతి ఏంటి కల్వకుర్తి నియోజకవర్గం మా సంగతి ఏంటంటే రోజు వారికి అదే అదే డౌట్ అంటే చూస్తూనే ఉంటాడు స్వాగతం సుస్వాగతం సీన్ భాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న రండి సీతారామయ్య గారు వారు నాగా సీతారామయ్య గారు కొత్తగూడెం నుంచి వచ్చినారు సీతారామయ్య రండి ఇప్పుడు మేకల యాదవ్ యాదవ్ మేకలు ఎక్కువైంది కదా మేకల యాదవ్ యాదవ్ గారు నల్గొండ జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షులు ఇంతవరకు మీరు అన్న పేరు చెప్పలేదు యాదవ్ యాదవ్ పోరాట సమితి హైదరాబాద్ రవి యాదవ్ రవి రవి యాదవ్ గారు థ్యాంక్ యూ అన్న రవి యాదవ్ స్వాగతం సుస్వాగతం వరుణ్ యాదవ్ రెడీ వరుణ్ అరే ఉదాహరణ లైట్ పడుతుంది తర్వాత అయోధ్య యాదవ్ గారు భువనగిరి జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షుడు వారికి స్వాగతం మీ పేరు అడిగారు ప్రజాపక్ష
అఖిల యాదవ్ గారు స్వాగతం సుస్వాగతం ఇంకా మన మా సురేష్ వచ్చిన సురేష్ ఒకసారి అందరి ప్లాన్ చేస్తారు భువనగిరి పోరాడే లోదు సురేష్ గారు మా మహేశ్వరి మేడం గారు అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది మా శ్రీకృష్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ హైదరాబాద్ ట్రస్ట్ లో ఆ మొక్కమ కీలకమైన మెంబర్ ఈ మన సమకాల శక్తి సముదాయాలు మా చెల్లెని మరి ఏమైందంటే చెల్లె పేరు తమ్ముడు నిర్మాణపడుతున్న చెల్లెని స్వాగతం అమ్మా ఇంకెవరు మిస్ అయినా ఏమంటారు దూర్మెంట శ్రీనివాస్ గారు డాక్టర్ దూర్మెంట శ్రీనివాస్ గారు డాక్టర్ దూర్మెట్ల శ్రీనివాస యాదవ్ ఈయన కూడా యాదవ్ యుద్ధ మంత్రులు ఎందుకంటే యాక్టివ్ పనిచేస్తున్న మిత్రుడు యాదవుల సంస్కృతి సాంప్రదాయాల మీద పిహెచ్డి చేసాడు పిహెచ్డి గుర్తు రెడీగా ఉన్నది రావడానికి రెడీగా ఉన్నది ఈ గేట్లో పనిచేస్తాడు దాసరి శ్రీనివాస యాదవ్ తన పేరు తను కూడా మా న్యాయ విభాగంలో లీగల్ సెల్ గ్యారా మాధవ లీగల్ సెల్ లో మాకు స్టేట్ చదువు సైడ్ ఉండాలి ప్రదీప్ గారు అక్కడ ఉన్నారు ప్రదీప్ యాదవ్ తండ్రి ప్రదీప్ యాదవ్ ఆయన మా లీగల్ సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆమె ఎల్లవల మంజులా యాదవ్ మీ పాదాలు ఎల్లవల మంజులత యాదవ్ ఆమె లీగల్ సెల్ యాదవ్ మాధవ లీగల్ సెల్ సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అందరు అయిపోయినట్టు కదా ఎవరు మిస్ అయితే సారి చెప్పాలి మళ్ళీ ముద్ద గుర్తు చేస్తాను మిస్ అయిపోతే మాత్రం ఏమనుకోవద్దు చెప్పండి నేను మళ్ళీ కూడా చెప్తా సో అందరు అసలు చెప్పలేదు అయితే ఇక్కడ ఇక్కడ వీళ్ళిద్దరు మర్చిపోయారు కదా అయితే శ్రీకృష్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కోకపేట చైర్మన్ మన కోకపేటలో 5 ఎకరాల స్థలం ప్రభుత్వం ఇచ్చి 11 కోట్ల రూపాయలు ఇస్తే దానికి బిల్డింగ్ ఆల్మోస్ట్ అందుకంటే నవీన ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరు మన వాళ్ళు పోయినా అంటే వీలైనంతగా సర్వీస్ చేస్తూ మనందరికి అందుబాటులో ఉన్నటువంటి అన్న చేత మనందరం తరఫున ఆయన కృతజ్ఞత అక్కడి నుంచి వచ్చింది వారి యాదవ్ నోమల సైదు యాదవ్ లీగల్ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీ ముఖేష్ యాదవ్ గారు అడ్వకేట్ ముఖేష్ యాదవ్ వెంకటేశ్వర్లు గారు లాస్ట్ పనిష్మెంట్ ఎవరైనా మీరు వర వెంకటేశ్వర డాక్టర్ వర వెంకటేశ్వర గారు మాజీ ఆర్టీఐ చీఫ్ కమిషనర్ వారు మన యాదవ్ మాధవ కానీ యాదవ్ విద్యావంతులు ఏంటో కానీ ప్రముఖంగా ఎగ్జామ్ కానీ యాక్చువల్గా ఏంటంటే మీ ఇద్దరు క్లాస్ మేట్స్ ఒక బ్యాచ్మెంట్ ఒకటే క్లాస్ కాదని ఆయన మీ మ్యాథమెటిక్స్ ఆయన సైన్స్ ఒకటే కాదని చాలా విషయాలు రోజు మాట్లాడుకుంటాం అందుకోసం రోజు మాట్లాడుకుంటామని వెంకటేశ్వర గారికి స్వాగతం సుస్వాగతం ఒకసారి అందరు అయిపోయింది కాబట్టి క్లాస్ కూర్చొని చాలా ఈ రౌండ్ టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది విద్యామంత్రుల వేదికకు సంబంధించినటువంటి మా కోఆర్డినేటర్ తమ్ముడు దూర్మెట డాక్టర్ దూర్మెట శ్రీనివాస్ యాదవ్ ఇంట్రడక్షన్ అందరికి అయితే ఒక్క రిక్వెస్ట్ సారీ తిరుపతి అందరం మాట్లాడదాం ఎవరు మాట్లాడకుండా పంపించలేదు అన్ని సంఘాల నుంచి ఇది యాక్చువల్గా ఈ రౌండ్ టేబుల్ పెట్టిన ఉద్దేశమే ఎజెండా ఒకటి ఇస్తున్నాం ఆ ఎజెండా తోటి ఎవరికి ఎవరికి ఎంత ఐక్యత ఉంటుంది ఎలా చేద్దామని అందరూ సూచనలు సలహా తీసుకుని ముందుకు పోదాం మనకు 11:20 అయింది మనకు 12:30 వరకు ఇది ఉంటుంది అన్నారు అంతేనా అయిపోతుంది 1 వరకు రిక్వెస్ట్ చేద్దాం 1 వరకు ఉంటుంది తలా 2 నిమిషాలు మాట్లాడదాం ఎవరు ఎప్పుడు టైం తీసుకోకుండా కాకపోతే ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మనం అందరికీ అందరి సంఘాలు తెలుసు కానీ కాబట్టి మన సంఘాల గురించి మన గురించి మనం ఎక్కువ కాకపోతే ఈ ఎజెండా మీద మనం ఎట్లా ఖర్చు పని చేద్దాం ఈ ఎజెండా మీద ఐక్యత ఉందా లేదా చెప్పుకొని తలా 2 నిమిషాలు మాట్లాడుతూ పర్చేజ్ చేసుకోవడం ఎవరికి ఇబ్బంది లేదు ప్రధానంగా ఏంటంటే యాదవ్ విద్యావంతుల వేదిక ఈ సమాజంలో ఉన్నటువంటి విద్యావంతులు ఎవరైతే ఉన్నారో యాదవ్ సమాజంలో ముఖ్యంగా విద్యావంతుల యొక్క పాత్ర సమాజంలో ప్రముఖంగా ఉండాలని ఒక మనిషి యొక్క మెదడులో మనిషి యొక్క శరీరంలో మెదడు ఎంత ఇంపార్టెంట్ కులంలో విద్యావంతుల యొక్క పాత్ర కూడా అంతే ఇంపార్టెంట్ గా ఉంటుంది కాబట్టి విద్యావంతులు ఏం చేయాలనే ఒక ప్రయత్నంతో భాగంగానే ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇది ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ మన సంఘాలు కూడా ఏ సంఘానికి అనుకూలం కాదు మనం ఏ సంఘానికి వ్యతిరేకం కాదు ఇండిపెండెంట్గానే యాక్టివిటీ చేస్తారు కాబట్టి